రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని సైబరాబాద్ సిపి సజ్జనార్ కోరారు. కుకట్పల్లి కేపీహెచ్ఏ కాలనీలో ఇవాళ ఉదయం నుండి ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తో కలిసి సిపి పర్యటించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించని షాప్స్ పైన కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్డుపైకి వస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత 5 రోజులుగా లాక్డౌన్ వల్ల ప్రజల సహకారంతోనే కేసులు తగ్గాయని, ఇది ఇలానే కొనసాగిస్తే కరోనాపై విజయం సాధించవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న లాక్డౌన్ అమలు సమయంలో ఆ ఉదయం ఇచ్చిన 4 గంటల వెసులుబాటులో ప్రజలు ఎట్లా మూవ్ చేస్తున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారా, ఎక్కడెక్కడ క్రౌడెడ్ ప్లేసెస్ ఉంది, అదేవిధంగా మాస్క్ వేసుకుంటున్నారా లేదని చెప్పి తెలుసుకోవడానికి ఈరోజు నేను ఇక్కడ ఉదయం నుంచి తిరగడం జరిగింది. సో ప్రజలందరూ కూడా చాలా చోట్ల వాళ్ళు మాస్క్ వేసుకుంటున్నారు, అక్కడక్కడ కొన్ని చోట్ల భౌతిక దూరం పాటిస్తలేదు, ఎవరు పాటిస్తలేరు, ఆ కన్సర్న్ షాప్ వాళ్ళ పైన కేసు కట్టడం జరిగింది. అదేవిధంగా 10 o'clock తర్వాత ఎవరెవరు రోడ్డు పైన అనవసరంగా వస్తున్నారు వాళ్ళపైన కూడా మనము కేసు కట్టడం జరిగింది. వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ఉదయం ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్ల సమయంలో బయటకు వస్తే మీరు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి. మీరు అదేవిధంగా అనవసరం కూడా బయట రావద్దు, మాత్మాతి బయటకు వచ్చి మీరు అనవసరము తిరగద్దు. మీకు కావాల్సిన వస్తువులు అయితే ఏమాత్రం అవసరమైతే వచ్చి తీసుకొచ్చి మళ్ళీ